ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాటను నడుస్తామని చెప్పి మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన మంత్రి గారు, జిల్లా మంత్రి గారు గుండకండ్ల జగదీష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూనే మన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన ఎంపీ గారు డాక్టర్ బూరు నరసయ్యగౌడ్ గారికి, వేదిక మీద ఉన్న ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, మరి అదేవిధంగా పెద్దలు మోతే సోమిరెడ్డి గారు, మోతే పిచ్చిరెడ్డి గారు, అండం సంజయ్ ఉన్నారు. ఈరోజు పెద్ద మనసు చేసుకొని మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు పాటలో కడుపు పెట్టిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు. కెమెరాల వెనుక ఉన్న వాళ్ళు దయచేసి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మొత్తం లైన్లో అన్ని టీవీలలో కూడా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే ఇంత పెద్ద ఎత్తున ఆలయం నుంచి ఈరోజు పాటలో చేరినారనే విషయం రాష్ట్రం అంతా కూడా తెలుస్తుంది కాబట్టి దీన్ని దయచేసి గమనించి సహకరించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, నేను మీ అందరికీ నన్ను ఒకటే నిమిషం మాట్లాడమన్నారు, అయినా ఇంకొక నిమిషం ఎక్కువనే మాట్లాడతా. దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, పాత కొత్త ఏమి లేదు. ఎట్లయితే వర్షం వస్తే చెర్లల్లోకి నీళ్ళు వచ్చి చేరుతాయో మరి పాత నీళ్ళేవి కొత్త నీళ్ళేవని విడదీసి చూపించే అవకాశం ఉంటుందా? ఉండదు. ఆ విధంగానే ఆలయ నియోజకవర్గంలో కూడా ఈరోజు పాటలో చేరుతున్న వాళ్ళు కావచ్చు, గతంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అందరం కలుపుకొని పోయి పనిచేసే ప్రయత్నం చేయాలి. మీకు అందరికీ తెలుసు ఈరోజు మనకు ఉన్న టార్గెట్ ఒకటే, దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈరోజు మన కేసీఆర్ గారు. మనకు అంత గొప్ప అదృష్టాన్ని కలిగించారు ఈరోజు కేసీఆర్ గారు. అదేవిధంగా రేపు భవిష్యత్తులో మనకు ఉన్న టార్గెట్ ఒకటే, ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ప్రాజెక్టులు పూర్తి చేయాలి, అన్ని విధాలుగా అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇప్పటికే చేస్తూనే ఇంకా మనకు అధికంగా బడ్జెట్ తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి అంటే రేపు కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించాలి. రేపు కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా అందులో చక్రం తిప్పే సత్తా ఈ తెలంగాణకు ఉండాలి. ఆ తెలంగాణకు ఉండాలి అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు మనం గెలవాలనే ఉద్దేశంతోని, ఫ్రెండ్లీ కాంటెస్ట్తోని, ఒక మంచి సహృదయంతోని ఎంఐఎం పార్టీకి ఒక సీటు కేటాయించుకుంటూ ఈరోజు 16 సీట్లలో మనం పోటీ చేస్తూ ఉన్నాం. 16కు 16 మనం గెలిపించుకున్నట్లయితేనే రేపు కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా చక్రం తిప్పే అవకాశం కేసీఆర్ గారికి వస్తుంది. అట్లా చేసుకోగలిగితేనే ఈరోజు మనం మొదలు పెట్టుకున్న ప్రాజెక్టులన్నీ కూడా ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నా, అది ఏ ఎన్నికైనా సరే ఈరోజు జరగబోతున్న ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాబోయే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా అందరం కలిసికట్టుగా ఉండి మరి కేసీఆర్ గారు వెన్నంటి ఉండి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఎదురేది పార్టీ అని చెప్పుకునే విధంగా మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మీ అందరు కూడా నేను